పోలీసులకు చెప్పాం, కేసు పెట్టినా కూడా స్పందిల, తలకు దెబ్బలు అయింది. గుంటూరు సాయిభాస్కర్ హాస్పిటల్లో 3 నెలలు మన్నాయి, పాపం 2 నెలలు కోమాలో ఉన్నాడు. కన్ను పడుతున్న నరాలు తెగిపోయినాయి, సూపు కన్ను సూపు లేదు. అసలు ఏ పెట్టినా కేసులు పెట్టినా తీసుకోవట్లా. ఇప్పుడు వాటికి యాక్షన్ కూడా లేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలా. మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. చాలా అన్యాయం జరిగినా పోలీసులు మాత్రం రియాక్షన్ లేదు. మాది రామిరెడ్డిపాలెం. మా పేరు రాజనాల వెంకటరెడ్డి, పోలిరెడ్డి గారు అబ్బాయిని. మా బాబాయ్కి హార్ట్ ఆపరేషన్ చేయించి చాలా బాధలో ఉన్నా కానీ సుమారుగా 3 ఎకరాల పొలంలో మేము కొనుక్కున్న దాంట్లో శ్మశాన వాటిక టీడీపీ కార్యకర్తలు బాగు చేసుకుంటే దాన్ని వదిలేసి మేము కొనుక్కుని బాగు చేసుకున్న పొలంలోకి వచ్చి దౌర్జన్యంగా రాండ్రా పొలం కాడికి చూసుకున్నాము, మాకు పోలీసులు ఉన్నారనే మాటలతోటి దౌర్జన్యంగా గోడలు కట్టారు. సుమారుగా 7 కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్కి పోయిన దాకా మేము ఏమైనా చేస్తే పలాని చేశాము, స్టేషన్కి పోయామని తెలిసింది. స్టేషన్కి పోయిన తర్వాత ఏందండి మమ్మల్ని తీసుకొచ్చారంటే మీ మీద ఇగ్గే పెట్టారు. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి మమ్మల్ని స్టేషన్కి దేశపోవడానికి కట్టేసేయటం. ఎవరన్నా పోయి అడిగితే చూసావా స్టేషన్లో ఉన్నారు, నీకు అదే గతి పట్టింది, ఎవరు వచ్చినా ఇదే గతి అని చాలా దౌర్జన్యంగా మాట్లాడి రైల్వే భూముల్లో 8 ఎకరాలు పొలం పోతే ఎంఆర్ఓ కాడికి పోయి వాళ్ళు రావటానికి లేదు, నష్టపరిహారం ఇస్తే ఒప్పుకోం, మీరేం చేస్తారు? ఎంఆర్ఓ వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారి మాకు రాకుండా కూడా చేశాడు. కేసులు 7 కేసులు పెడితే 7 కేసుల్లో కూడా మేమేమి చేయకపోయినా కానీ కేసులే. మాకు సపోర్టు చేసి ఊరికి ఎంఆర్ఓని అడగటానికి వచ్చినందుకు ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టారు, అన్యాయంగా ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టారు. అతను రౌడీ షీటర్, రౌడీ షీటర్ అయినా కానీ అతను చెప్పిందే వేదం, రౌడీ షీటర్ చెప్పిన దానికి వేదం. ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు పక్క నుండి మాట్లాడుతున్నారు, రౌడీ షీటర్ని పక్కన పెట్టుకొని 40 సంవత్సరాలు అనుభవం ఉన్న నువ్వు రౌడీ షీటర్ మాట్లాడిన వైసీపీ వాళ్ళని అంటాం? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మాకు నాయకులు చెప్పిందేంది, తప్పు చేసిన వాడిని కూడా క్షమించి వదిలేసే మనస్తత్వం గల మా నాయకులు మాకు చెప్పింది అది. మేమేం అనలా. పార్టీ గెలిచిన రోజు అర్ధరాత్రి 11:30 వెళ్ళి బీసీ వ్యక్తిని ఎర్లా బాజీ అతన్ని దౌర్జన్యంగా 8 మంది పోయి కొడితే ఎస్సీహెచ్ఐ అరెస్ట్ చేయకూడదు అందుకని పోయాడు ఊరు దాటి. కేసు కూడా అట్లా పానీ సహనీయులని అలాంటి వ్యక్తి మాటలు నమ్మి ఇలా మమ్మల్ని అంటాం కరెక్ట్ కాదు. మాది నర్సాపేట అనమాట, కాకానండి, ఆవల సుబ్బారావుని. 30 ఎకరాల్లో పంట ఊరిన పాడు చేశారు, అదేదో పొలం కాడ గొడవ జరిగి ఏదో ఇదైంది. టీడీపీ వాళ్ళు పంట మొత్తం పోయింది, ఊళ్ళో రానేలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఊళ్ళో రాక 5 సంవత్సరాలు అయింది. పొలాలు బీళ్లు పడ్డాయి, ఇళ్ళలో ఇంత చెట్లు పడ్డాయి. ఇంత మటుకు ఊళ్ళో బాగా దొడ్డలో మేత కూడా మేపుకున్నారు, అదేమంటే దౌర్జన్యానికి వస్తున్నారు. హైకోర్టు నుంచి కాగితాలు తెచ్చుకున్నాము, పంట కోసుకున్నామని కూడా పోతే మమ్మల్ని కోసుకొని ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గరకు రాని ఇలా శివప్రసాద్ ఫోన్ చేయగానే పోలీసులు కూడా ఆగిపోయారు. మా వల్ల ఏమి కాక ఊళ్ళోకి రాలేక ఎన్నో పరాయి దేశానండి కూ చేసుకుంటున్నాం. నేను 4 వాళ్ళు అమ్మలేదు.
పరాయించి ఎన్నికకు పంపించారు. నా పేరు ఆవుల సుబ్బారావు. నర్సేవెడమ్ముడు కాకాని శివపేట చదివి చేసిన పని ఇది. ఏం భారం చేస్తున్నారని ఈ విధంగా బాధితులు వీళ్ళందరూ కూడా 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డ బాధితులు మాటల్లో మీరు విన్నారు. 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ ఏదో దెయ్యాలు వేదాలు జల్లినట్టు, మాకేమీ తెలియదు, అన్యాయాలు అరాచకాలంటే మాకు తెలియదు, ఇవన్నీ ఎప్పుడు మేము చేయలేదు చూడలేదనే మాట్లాడే విధానం, చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం చూస్తే ఈరోజు ప్రజలు నవ్వుతున్నారు. పల్నాడులో ఎక్కడా కూడా ఏమీ అరాచకత్వం లేదు, అన్యాయం లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైనా గ్రామాల్లో ఉంటే వాళ్ళు అంతకుముందు చేశారు కాబట్టి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు గ్రామాలు వదిలిపెట్టి. వాళ్ళు అంతకుముందు చేసిన తప్పులు ఇవాళ మేము తప్పు చేసాం, మమ్మల్ని ఏమన్నా వీళ్ళు శిక్షిస్తారేమో, కేసులు పెడతారో అని భయపడి వాళ్ళు ఇవాళ పల్నాడు వదిలి ఏదైనా గ్రామాలు వదిలి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అన్యాయం కానీ ఎక్కడా చూడలేదు. ఇవాళ మీరు గమనిస్తే పరిటాల సునీత గారి అనంతపూర్ జిల్లాలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గన్మెన్లు ఎక్స్ట్రా ఇచ్చారు. ఇవాళ అనంతపూర్ జిల్లాలో ఎక్కడా కూడా వివాదాలు లేకుండా అక్కడున్న ఎస్పీ గారు చేస్తున్న ఏదైనా పొరపాటు జరిగితే ఆయన ఇస్తున్న ట్రీట్మెంట్ చూసి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, చాలా చక్కగా ఆనందిస్తున్నారు ప్రజలు ఇవాళ. అదేవిధంగా పల్నాడులో కూడా ఇవాళ ఎస్పీ గారు, రూరల్ ఎస్పీ గారు కానీ అర్బన్ ఎస్పీ గారు అని ఇద్దరు కూడా కఠిన చర్యలు తీసుకుని ఏ విధమైన అరాచకత్వం లేకుండా అక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో ఈరోజు గ్రామాల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి తప్ప అక్కడ వేరే ఏమీ కాదు. ఇవి కూడా ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం జరుగుతుంది ఈ గ్రామాల్లో, పల్నాడులో ఏం జరిగింది 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని మీద కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేనికైనా మేము సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ సవాల్ విసురుతున్నాం, పల్నాడులో చర్చకు మేము సిద్ధం, రండి. 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 3 నెలల్లో ఏం జరిగింది, దీని మీద 2 మీద మాట్లాడదాం, చర్చకు సిద్ధపడి రండి, డేట్ చెప్పండి, ఖచ్చితంగా మేమే వస్తాం. మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రానవసరం లేదు, పల్నాడు ప్రాంతం నుంచి మేము వచ్చి సమాధానం చెప్తాం. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.